అది లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం. ఆ ఆలయాన్ని ఒక తాంత్రిక మందిరంగా భావిస్తారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే నిర్మించిన ఆలయం. పురాతన కాలం నుంచి ఆ క్షేత్రం ఖగోళ శాస్త్ర అధ్యయనాల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలో ప్రతి విషయం వినూత్నమే, విలక్షణమే. అక్కడ స్వామికి జరిగే పూజ దగ్గర నుంచి స్వామికి సమర్పించే ప్రసాదం వరకు ప్రతి విషయం ఆశ్చర్యకరమే. అఘోరాలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆలయం. హైందవ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా చెప్పుకోవలసిన క్షేత్రం. అసంఖ్యాక పౌరాణిక కథలకు నిలయమైన ఆ క్షేత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పరమేశ్వరుడు స్వయంభూగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలు మహిమాన్వితమైన జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఒక్కో జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అలాంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళ జ్యోతిర్లింగం. ఇక్కడ స్వామి మహాకాళేశ్వరుడుగా ఆవిర్భవించాడు. అమ్మవారు మహాకాళిగా ఆవిర్భవించింది. ఈ ఉజ్జయిని క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అమృతం చిలికిన నాలుగు పుణ్యస్థలాలలో ఒకటి ఉజ్జయిని, సప్త మోక్ష నగరాలలో ఒకటి, మన దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో ఎక్కువగా అఘోరాలు, కాపాలికులు తాంత్రికోపాసన చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ప్రతినిత్యం ఇక్కడ జరిగే భస్మాభిషేకం అత్యద్భుతంగా ఉంటుంది. అది కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఆ పేరుతో ఇక్కడ ప్రత్యేకంగా ఒక మందిరం కూడా ఉంది. అదే భస్మ మందిరం. అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకొచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. అసలు ఉజ్జయినిలో చేసే ఈ విభూతి అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసి మూట కడతారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్న చోట మాత్రమే కాదు, మొత్తం అంతరాలయమంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్న సమయంలో శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. ఆ ధ్వనులతో, మంత్రోచ్చారణలతో భస్మంతో నిండిపోయిన గర్భాలయం శక్తివంతమైన ప్రకంపనలతో మారుమోగిపోతుంది. ఆ ప్రకంపనలతో ఆ స్వామికి భస్మాభిషేకం జరుగుతున్న ఆ సమయంలో ఒక అలౌకికమైన స్థితికి వెళ్ళిపోవడమే కాదు, సాక్షాత్తు కైలాసంలో ఉన్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. ఇక రెండవ రకం భస్మాభిషేకం 10 మంది నాగ సాధువుల ద్వారా జరుగుతుంది. శ్మశానంలో అప్పుడే కాల్చిన శవ భస్మాన్ని తీసుకువచ్చి భస్మహారతి చేస్తారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ భస్మ పూజ చేశాడట. అందుకనే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలుస్తారని పురాణ కథనాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ శవ భస్మహారతి మాత్రం చేయడం లేదని చెప్తారు. ఆవు పిడకలు కాల్చిన భస్మంతోనే భస్మహారతి చేయడం జరుగుతోంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరినీ గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొవడానికి అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొవడం గాని చూడడానికి గాని అనుమతించరు. భక్తులను గర్భగుడి బయట నంది మండపంలో బారికేడ్ల వెనకకు అనుమతిస్తారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి ఉన్న నంది మండపంలో సుమారు 500 మంది భక్తులు బారికేడ్ల వెనక సమీపంలో కూర్చుని దర్శనం చేసుకుంటారు. ఈ భస్మహారతి సమయంలో పరమేశ్వరుడు భస్మధారణతో అత్యంత అందంగా, చూపు తిప్పుకోలేనంత శోభాయమానంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శించడం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక అని చెప్తారు. మరణ భయం ఉన్నవారు, అపమృత్యు దోషాలు ఉన్నవారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఆ దోషాలు పోతాయని కూడా చెప్తారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లేవని చెప్పాలి. పురాణాల్లో అవంతికాపురిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమే నేటి ఉజ్జయిని.
క్రీస్తుపూర్వం 4వ శతాబ్ద నాటి ఉజ్జయిని నాణాల మీద ఆ మహాకాళుని చిత్రం ఉంటుంది. శివరాత్రి, మహాకుంభ, అర్ధకుంభమేళ, కుంభమేళ వంటి ఉత్సవాలకు ఈ ఉజ్జయిని నగరం అత్యంత ప్రసిద్ధి చెందింది. తరతరాలుగా నేటికి కూడా నిత్య నూతనంగా నిలబడిన భట్టి విక్రమార్క కథలు ఇక్కడ పుట్టినవే. చరిత్రలో స్థిరంగా నిలిచిపోయిన విక్రమార్క మహారాజు, మంత్రిత్వంలో అందివేసిన చేయి భట్టి, మహాకవి కాళిదాసు, సుభాషితాల భర్తృహరి, వరాహమిహిరాది జ్యోతిష శాస్త్రవేత్తలు, భోజరాజు, ఇలా ఎంతో మంది మహానుభావులు నడియాడిన గొప్ప నగరం ఉజ్జయిని. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపని మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉంది. విక్రమాదిత్యుల కాలంలో వరాహమిహిరాది జ్యోతిష శాస్త్రవేత్తలు ఉజ్జయిని నగరంలో జ్యోతిష శాస్త్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారట. గ్రహరాశుల పరిశీలనకు ఒక నక్షత్రశాలను ఉజ్జయిని నగరంలో నిర్మించారు. ఇక ఉజ్జయిని ఆలయం విషయానికి వస్తే, ఉజ్జయినిలో శివాలయం మూడంతస్తులుగా ఉంటుంది. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం సంవత్సరంలో ఒకే ఒక్క రోజు, నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది. ఆ రోజు సర్పం మీద కొలువు తీరిన పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. నాగరాజు తక్షకుడు ఇక్కడ ఉంటాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఉజ్జయినిలో మన ఊహకే కాదు, పరిశోధనలకు కూడా అందని చిత్రాలెన్నో కనబడతాయి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందు పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుందట. అప్పటి వరకు ఎలాంటి మార్పు లేకుండా అకస్మాత్తుగా ఇలా మబ్బులు పట్టి వర్షం కురవడం అనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికీ కూడా ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది. ఎప్పుడు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం అవగానే వర్షం పడడం అనేది ఎలా జరుగుతోంది అన్నది పరిశోధనలకు కూడా అంతు చిక్కకుండా ఉంది. ఇక ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని చెప్తారు పెద్దలు. మహాకాళేశ్వరునికి జరిగే మొదటి అర్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖం యంత్రం ఉంది. అందుకనే మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకున్న వారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారని చెప్తారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. సాధారణంగా ఒక దేవాలయంలో భక్తులకు పూజ తర్వాత ఇచ్చిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలోనూ నైవేద్యంగా వాడరు. అయితే ఇక్కడ మాత్రం భక్తులకు అందజేసిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలో అయినా నైవేద్యంగా వాడుకోవచ్చట. ఈ విధానం చాలా సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక పరమేశ్వరుడు మహాకాళుడుగా, జ్యోతిర్లింగంగా, స్వయంభూగా వెలియడానికి కారణమైన పురాణ కథనం విషయానికి వస్తే, పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు నిరంతరం శివార్చనలో ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. వీరు రోజు శివార్చనే ఊపిరిగా బతుకుతూ ఉండేవారు. ఆ కాలంలోనే దూషణుడు అనే రాక్షసుడు శివారాధన చెయ్యకూడదని, తననే దేవుడిగా పూజించాలని అందరినీ పీడిస్తూ ఉండేవాడు. ఒకరోజు బ్రాహ్మణుడి కుమారుడు శివార్చనలో ఉండగా పర్వత శిఖరాలలో ఉన్న దూషణుడు ఈ నలుగురి దగ్గరకు వచ్చాడు. శివార్చన చేస్తున్నందుకు వారి మీద విరుచుకుపడ్డాడు. కానీ ఆ బ్రాహ్మణ కుమారులు బెదరలేదు, అదరలేదు, శివార్చనను వీడలేదు. అంతలో దూషణుడు ఆ బ్రాహ్మణుల మీదకు కత్తి ఎత్తాడు. అప్పుడు అక్కడున్న వారు పూజిస్తున్న చిన్న పార్థివలింగం ముందు నిశ్చలంగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండిపోయారు బ్రాహ్మణ కుమారులు. ఆ పార్థివలింగం నుండి శివుడు మహాకాళ రూపంలో వచ్చి ఒక్క హుంకారంతో ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. భయంకరమైన మహాకాళ రూపాన్ని చూసి కూడా ఆ నలుగురు బ్రాహ్మణ కుమారులు ఏమాత్రం బెదరకుండా మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాలకు స్వామి ప్రసన్నుడయి వారి ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ రూపంలో వెలిశాడని స్థలపురాణ కథనం. స్వామివారు ఇక్కడ వెలియడానికి మరొక కారణం కూడా చెప్తారు. పూర్వం చంద్రసేనుడనే రాజు ఉజ్జయినిని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను పరమ శివభక్తుడు. అతని శివభక్తికి మెచ్చి ఉజ్జయినికి విచ్చేసిన మణిభద్రుడనే శివయోగి చంద్రసేనుడికి ఒక శివలింగం బహూకరిస్తాడు. ఆ లింగం అత్యంత మహిమాన్వితమైంది. దాని కిరణాలు సోకినంత మేర అన్ని బంగారంగా మారుతూ ఉండేవట. ఆ మరకత లింగం ప్రభావం వలన చంద్రసేనుడు కుబేరుడితో సమానుడయ్యాడు.
అతని సంపదను చూసి పొరుగు రాజులకు ఈర్ష కలిగింది. వారందరూ కలిసి చంద్రసేనుని ఓడించి ఆ మరకతలింగాన్ని తమ వశం చేసుకోవడానికి ఉపాయాన్ని పన్నారు. వారందరూ ఉజ్జయిని మీద దండెత్తగానే చంద్రసేనుడు పరమేశ్వరుని శరణు వేడుకున్నాడు. శివారాధనలో నిమగ్నుడై తనను శత్రువుల బారి నుంచి రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు తన భక్తుని కోసం పరమేశ్వరుడు మహాకాళుడిగా ఆవిర్భవించి ఆ శత్రువులను తరిమి కొట్టాడు. ఆ సమయంలో 5 సంవత్సరాల వయసు కలిగిన ఒక గోప బాలుడు తల్లితో కలిసి రాజు శివారాధన చేసే ప్రదేశానికి వచ్చాడు. రాజు చేస్తున్న శివ పూజను చూశాడు. బాలుడి మనస్సులో కూడా భక్తిభావం మొలకెత్తింది. ఇంటికి వెళ్లిన బాలుడు ఒక గుండ్రని రాయిని తీసుకొచ్చి దానిని తన ఎదురుగా పెట్టుకుని ఆ రాయినే శివలింగంగా భావించి ఆకులు పువ్వులతో శివ పూజ ప్రారంభించాడు. పూర్తిగా శివ పూజలో లీనమై ఉన్న బాలుడికి అన్నపానీయాలు ఏదీ జ్ఞాపకం రాలేదు. బాలుడు భక్తితో ధ్యానంలో బాహ్య స్మృతి లేనంతగా ఉండగా బాలుని తల్లి అతన్ని భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చింది. భోజనానికి రమ్మని ఆ బాలుని తల్లి చాలాసార్లు పిలిచింది. ఎన్నిసార్లు పిలిచినా కుమారుడు పూజ నుండి లేవకపోవడంతో కోపగించుకున్న తల్లి పూజా సామాగ్రిని అంతటినీ చిందరవందర చేసి బాలుడికి ధ్యానభంగం అనొచ్చింది. జరిగిన దానికి బాధపడిన బాలుడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆ బాలుడు కళ్ళు తెరిచి చూడగా మహాద్వారాలతో గోపురాలతో ప్రాకారాలతో ఒక పెద్ద దేవాలయం ఏర్పడింది. ఆ దేవాలయంలో జ్యోతిర్లింగం కనబడింది. దాంతో బాలుడు మరింత సంతోషంతో శివుణ్ణి స్తుతించాడు. రాజైన చంద్రసేనుడికి ఈ విషయం తెలిసి వెంటనే వచ్చి బాలుని భక్తిని కొనియాడాడట. ఇక ఇంత అద్భుతమైన జ్యోతిర్లింగ క్షేత్రాలలో 3వది అయిన ఈ ఉజ్జయిని మహాకాళ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్ నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉజ్జయిని. ఇండోర్ కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇండోర్ కు హైదరాబాద్ నుండి రైలు విమాన సౌకర్యం ఉంది. ఇండోర్ నుండి ఉజ్జయిని వెళ్లడానికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. ముంబై, భోపాల్, ఢిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్, ఖజురహో నుండి బస్సుల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే ఉజ్జయిని రైల్వే స్టేషన్ కు దగ్గరలోనే వివిధ హోటళ్లు మనకి దొరుకుతాయి.